చరితమూల గ్రంథానికి వసంతోత్సవం, మన హేమార్పంతుకు ప్రేమోత్సవం, సాయి భక్త కీర్తి కిరీటం మన హేమార్పంతుకు, సాయి టీవీ ప్రేమోత్సవం ప్రేమోత్సవం. శ్రీ సాయి సచ్చరితకు బాబాగారు అనుమతి ఇచ్చిన తర్వాత హేమాట్ పంతు ఎంత ఆనందాన్ని పొందాడంటే, బాబా నాకు ఒక గొప్ప కార్యాన్ని అప్పగించాడు, ఇది నేను ఒక కర్తవ్యంగా నేను ఒక నిబద్ధతతోటి దీన్ని చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ అనుమతి ఇచ్చినటువంటి ఆ సందర్భంలో రాసుకుంటారు, సాయిబాబా కరుణతో నన్ను నిమిత్త మాత్రుణ్ణి చేసుకొని ఈ కథ రచన చేయిస్తున్నాడు. బాబాను అద్భుతంగా పోలుస్తారంటే, ఎంత అద్భుతంగా పోలుస్తారంటే, బాబా తనపై కురిపించినటువంటి కరుణ గురించి, ఆవు పొదుగు పాలతో నిండుగా ఉన్నా సరే దూడ వచ్చి చేద పట్టే వరకు అది పాలు పిండనివ్వదు. బాబా కృప కూడా అలాంటిదే నా పైన. బాబా దగ్గర అమృత తుల్యమైనటువంటి పాలు ఆవులాగానే బాబా దగ్గర ఉన్నాయి. నాలాంటి లేగదూడతోటి ముందుగా చేద పట్టించి ఆ మధురమైనటువంటి ఆ గోవు పాలలాంటి శ్రీ సాయి సచ్చరిత అమృతాన్ని భవిష్యత్ తరాలకు వారు అందజేసేలాగా చేశారు అని చెప్తారు. నిజంగా ఎంత గొప్ప అది కదా. ఎందుకంటే హేమాట్ పంతు లేగదూడైతే, బాబా ఆవైతే, బాగా పాలతో పొదుగు ఉన్నటువంటి ఆవు లేగదూడ అనేటువంటి శ్రీ హేమాట్ పంతుకు మొదట చేవ, ఆ పాలధార కారడానికి హేమాట్ పంతు లేగదూడలాగా ఆ విధంగా పాలు బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. తరువాత ఆ మధురమైనటువంటి అమృత తుల్యమైనటువంటి సాయి అనేటువంటి ఆ కరుణ పాలధారను మనందరం ఇప్పటికీ ఆస్వాదిస్తూనే ఉన్నాం. అందుకని హేమాట్ పంతు నేనే గొప్పవాణ్ణి, నా వల్లనే బాబా చరిత్ర అంతా కూడా నా నోటిన బట్టి నా మనస్సును బట్టి మీ అందరికీ అందిస్తున్నానని చెప్పట్లేదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, కేవలం నేను ఆ ఆవు పాలను ఒక లేగదూడలాగా చేదబట్టి కేవలము రుచి మాత్రమే చూశాను. నేను రుచి చూసినటువంటి దాన్ని మీ అందరికీ చెప్తున్నాను. మీరు కూడా రేపు నాలాగనే మీరందరూ కూడా ఆ యొక్క అమృత తుల్యమైనటువంటి ఆవు పాలను మీరు కూడా రుచి చూస్తారు అని చెప్తారు. ఎంత అద్భుతమైనటువంటిది కదా. ఇంకొక అద్భుతమైనటువంటి పోలిక బాబాదేమో ఇక్కడ బోలుస్తారు హేమాట్ పంత్. అంటే సచ్చరిత అనేటువంటి ఒక గొప్ప మాధుర్యాన్ని తను తనతో రాయిస్తున్నారు, తను దానికి ఒక కర్తను అయ్యాడనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా తన అహంకారం తలపై ఎక్కకుండా ఒక అద్భుతమైనటువంటిది రాస్తారు. బాబాను తల్లితో పోలుస్తారు. తల్లి తన బిడ్డ నోరు తెరవకుండానే పుట్టగానే బిడ్డని చేతితో పట్టుకొని తన సైన్యాన్ని బిడ్డ నోటికి అందిస్తుంది, అది తల్లి ప్రేమ. బాబా కూడా నాకు సచ్చరిత అనేటువంటి దాన్ని, అద్భుతమైనటువంటి ఆ మాతృ సైన్యాన్ని నాకు అందించారు. ఎందుకంటే నన్ను రకరకాలుగా ఇంకా ఈ ప్రస్థానంలో బాబా ఏ విధంగా చూస్తారంటే, తల్లి బిడ్డను చాలా చక్కగా అలంకరించి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది. బాగా అలంకరించుకొని చూస్తుంది, చూసి బిడ్డను ముద్దాడుతుంది. ఇది తల్లికే సంతోషం, కానీ బిడ్డకి ఏమీ తెలియదు. నేను కూడా అదే స్థితిలో ఉన్నాను అంటారు హేమాట్ పంత్. ఒక అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత రాయడానికి నాకు ఒక తల్లిలాగా, నేను అడగకపోయినా నేను రాద్దామని కేవలం ఒక ప్రయత్నం చేశాను, కానీ నేను అడగకపోయినా తన యొక్క మాతృ సైన్యాన్ని నాకిచ్చి రాసేటువంటి శక్తినంతా కూడా తనే ఇచ్చి, అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత ఎంత చక్కగా ముస్తాబు చేయాలో అంత చక్కగా ముస్తాబు కూడా శ్రీ సాయినాథుడే చేశారు అంటారు. ఈ విధంగా బిడ్డను చాలా చక్కగా నగలు అలంకరించి తల్లి సంతోషిస్తుంది. అదేవిధంగా బాబా కూడా నేను రాసేటువంటి ఈ శ్రీ సాయి సచ్చరితలో
అద్భుతమైనటువంటి అలంకారాలను చూసి నా తల్లి సాయి సంతోషిస్తుంది అని చెప్పి హేమాటంత్ భావం చెందుతాడు ఇక్కడ. అదేవిధంగా బిడ్డ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తల్లే చూస్తుంది, మరి తల్లికి కాకపోతే ఎవరికి పడుతుంది అని చెప్పి తనకు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అరుదైనటువంటి సంఘటన చెప్తారు. ఎంతో కష్టపడి పంటిని బిగించి జన్మనిచ్చినటువంటి బిడ్డ కష్టము తల్లికి కాక ఎవరికి తెలుస్తుంది, కాబట్టి నాలాంటి బిడ్డల కష్టం మీలాంటి బిడ్డల కష్టం ఓన్లీ బాబాకు మాత్రమే తెలుస్తుంది అని చెప్తారు. ఎట్లా అంటే 1916లో వారు రెసిడెంట్ మేజిస్ట్రేట్గా రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత ఆ రోజు గవర్నమెంట్లో రెసిడెంట్ మేజిస్ట్రేట్ అంటే చాలా తక్కువ పెన్షన్, ఆ పెన్షన్తో కాస్త కుటుంబాన్ని గడపడం కష్టం. తను రిటైర్ అయిన తర్వాత మొదటి పెన్షన్ తీసుకొని గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ గురు పౌర్ణమి ఉత్సవాలకు షిరిడీకి చేరుకుంటాడు. వీరి స్నేహితులు అన్నా చించినీకర్. అన్నా చించినీకరు హేమాట్పంత్ అప్పటికే సచ్చరిత అనేటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. అనేక కథలు ప్రోగు చేయడం, అనేక మందితో మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇక రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకున్న తర్వాత పూర్తి కాలము దీనికే పనిచేయాలనుకుంటారు. కానీ వచ్చే పెన్షను ఉన్నటువంటి ఆ పెద్ద సంసారానికి సరిపోదు ఎట్లా అనేటువంటి ఆలోచన హేమాట్పంత్లో కూడా కలుగుతుంది. సరే, హేమాట్పంత్ చాలా క్లోజ్డ్గా ఉన్నటువంటి వారి మిత్రులు అన్నా చించినీకరు బాబా చెవిలో వేస్తాడు. అన్నా సంసారము చాలా పెద్దది, రోజు రోజుకు పెరిగిపోయే సంసారము. రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి పెన్షను ఆ కుటుంబానికి ఏ విధంగా సరిపోతుంది? బాబా మీరు మీ పని చేస్తున్నాడు అన్నా, ఆ అన్నా సాహెబ్కు కాస్త మరొక ఉద్యోగం వచ్చేలాగా మీరు ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతారు. హేమాట్పంత్ తరఫున అన్నా చించినీకర్ అడుగుతారు. అడిగితే బాబా ఎంత అద్భుతమైనటువంటి సమాధానం అక్కడ చెప్తారంటే, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది, ఇప్పుడు నా పని చేయని, వీరి ఇంట్లో పల్లాలు ఎప్పుడు నిండుకోవు, యావజ్జీవితము వీరి ఇంట్లో కుండలు నిండుగానే ఉంటాయి, కాబట్టి ముందు నా పని చేస్తే ప్రపంచం సుఖవంతమవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి పదం చూడండి, ప్రపంచము సుఖవంతమవుతుందట. ఎస్, బాబా పలికినటువంటి ఆ వాక్కును ఎంత గట్టిగా హేమాట్పంత్ పట్టుకున్నాడంటే, నా సంసారానికి ఎట్లాగూ డోకా లేదు, ఏమని ఆశీర్వదించారు బాబా, ఉద్యోగం తర్వాత దొరుకుతుందిలే, ముందు వాడిని నా పని చెయ్యనివ్వు, వీడి ఇంట్లో పల్లాలు ఎన్నడూ కూడా నిండుకోవు, యావజ్జీవితము బ్రతికున్నన్ని రోజులు వీరి ఇంట్లో లోటు ఉండదు. ఇంకా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలంటే, వాడు నా వైపు ఉంటే, అంటే నా పని చేస్తుంటే ప్రపంచం సుఖవంతమవుతుంది అంటారు బాబా. భక్తితో నా వైపు ఉంటే ఆపదలన్నింటినీ కూడా హరించి వేస్తాను అంటారు బాబా. ఎంత అద్భుతమైనటువంటి భరోసా! ఈ భరోసా ఒక హేమాట్పంత్కి ఇచ్చినటువంటిదే కాదు, మనందరికీ కూడా. ఈరోజు బాబా భక్తులు అనేటువంటి వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు, రకరకాల బాధలు ఉండొచ్చు, కానీ అన్నానికి లోటు ఎప్పుడూ ఉండదు. ఇది బాబా ఒక హేమాట్పంత్కి ఇచ్చినటువంటిది కాదు, మనందరికీ ఇచ్చినటువంటి మాట. అదేవిధంగా వాడికి ఉద్యోగము తర్వాత వస్తుంది, ముందు నా పని చేయమను, ప్రపంచం సుఖవంతమవుతుంది. ఈరోజు నిజంగా ప్రపంచము శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దాంతో ఎంత సుఖవంతమైంది, ఎంతమందికి శాంతినిస్తుంది, ఎంతమంది జీవితాలకు ధైర్యం ఇస్తుంది. ఆ రోజు బాబా చెప్పినటువంటి ఆ మాటను ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే హేమాట్పంత్, అప్పటి నుంచి నా జీవితము, నా జీతము, నా పెన్షన్ అనేటువంటి దాన్ని వదిలేసి బాబా చెప్పాడు, తన పని నేను చేస్తే ప్రపంచం సుఖవంతమవుతుందన్నాడు. ప్రపంచం సుఖవంతం అయితే ఇంకా అంతకంటే నా జన్మకు సార్థకత ఏముంటుంది అని చెప్పి హేమాట్పంత్ భావించాడు. అందుకనే ప్రయత్నలోపం అనేటువంటిది లేకుండా 1916లో తను రిటైర్ అయి పెన్షన్ తీసుకున్న తర్వాత
వారు ఉద్యోగం బాబా అని అడిగారు కానీ, అన్నా చించనికర్ అడిగాడు కానీ ఎప్పుడూ కూడా మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు. బాబా చెప్పినట్టే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ కుటుంబం, హేమాడ్ పంత్ కుటుంబం ఉంది. యావజ్జీవితం, ఒక్క హేమాడ్ పంత్ యావజ్జీవితమే కాదు, హేమాడ్ పంత్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యానికి ఆ కుటుంబం తరతరాలుగా ఈరోజు చాలా నిండుగా చాలా ఐశ్వర్యంతో ఈరోజు ఉన్నాయి. చాలా ఉన్నత చదువులు చదివి డాక్టర్గా వెలుగొందుతున్నటువంటి వారసులు ఈరోజు హేమాడ్ పంత్ కుటుంబంలో ఈరోజు ఉన్నారు. బాబా ఇచ్చినటువంటి మాట ఈరోజు మనం బాబా పేరు మీద అనేక రకాలైనటువంటి సేవలు చేస్తుండొచ్చు, ఇప్పటికిప్పుడు ఫలితం మనకు రాకపోవచ్చు, కానీ మన తరతరాలకు దాన్ని బాబా పంచుతాడు. ఈరోజు నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తే నా పిల్లలకు ఆ కోటిని పంచగలుగుతాను, ఆ కోటి నశించేటువంటిది. బాబా మార్గంలో నేను బాబాకు చెప్పినటువంటి మార్గంలో నేనుండి ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటే ఆయన అద్భుతమైనటువంటి సౌభాగ్యాన్ని ఇస్తాడు. ఆ సౌభాగ్యము నశించేటువంటిది కాదు, ఆయన దాన్ని పంచుతాడు. ఆ విధంగా ఉంటుంది బాబా లెక్క. ఇది హేమాడ్ పంత్ బాగా గ్రహించాడు. నేను ఇంక కొన్ని ఏళ్ళు బతుకుతాను, ఎంతండి 16లో రిటైర్ అయ్యారు, ఎప్పుడండి వారు 29లో, అంటే దాదాపు 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాలు పూర్తిగా బాబా సేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు. సంస్థానానికి అనేక రకాలైన సేవలు అందించాడు. ఏ రోజు కూడా తన ఇంట్లో లోటు అనేది లేకుండా జరిగిపోయింది. ఆ రోజు రిటైర్ అయినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి హోదాను అనుభవించి ఎంత అద్భుతంగా జీవించాడో, తన చివరి శ్వాస వరకు కూడా అదే అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని అనుభవిస్తూ ఉన్నారు. గొప్ప గౌరవ మర్యాదలు. ఆ రోజు శ్రీ సాయి సచ్చరిత దబోల్కర్ గారు రాస్తున్నారంటే ఆయన చేతులను ముద్దాడడానికి ఎంతోమంది తహతహలాడేవారట. వచ్చినటువంటి వారు ఆయన 2 చేతులను తీసుకొని కళ్ళకు అద్దుకునేవారు. ఎందుకనంటే బాబా తన చేతిలో కలమయ్యాడు. హేమాడ్ పంత్ చెప్తాడు ఏమని, బాబా చేతిలో నేను లేఖినయ్యానంటారు కానీ హేమాడ్ పంత్ చేతిలోనే బాబా లేఖిని కలమయ్యాడేమో అనిపిస్తుంది. అందుకనే హేమాడ్ పంత్ చేతుల్ని తాకి ముద్దు పెట్టుకునేవారట. అనేక మంది ఆ చేతుల్ని తీసుకొని తలపైన పెట్టుకునేవారు, అనేక మంది నుదుటిన పెట్టుకునేవారట హేమాడ్ పంత్ చేతులు. ఎందుకంటే ఆ చేతులు మామూలు చేతులు కాదు, భగవంతుని చరిత్ర రాసినటువంటి చేతులు. అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు గడిపారు. బాబా ఇచ్చినటువంటి ఒక భరోసా, ఆ భరోసా ఒక్క హేమాడ్ పంత్కే కాదు, మనందరికీ. యావజ్జీవితము తనను స్మరించేటువంటి, తనను గుర్తుపెట్టుకున్నటువంటి ఏ ఒక్కడి ఇంట్లో కూడా పల్లెలలో భోజనం పాత్రల్లో భోజనం లేకుండా ఉండదు. ప్రతిరోజు అవి నిండుగానే ఉంటాయి. బాబా చెప్పినటువంటి ఆ ధైర్య వచనాలతోటి బాబా మొదటగా ఏం చెప్తాడు, నువ్వు ఏమాత్రం భయపడవద్దు, నా కథల్ని నేనే రాసుకుంటాను, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే అని చెప్తాడు. కథలు రాయడం ప్రారంభిస్తారు, లీలలను ప్రోగు చేసుకోవడం ప్రారంభిస్తారు. 6 సంవత్సరాలు గడుస్తుంది. 6 సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో రిటైర్ అయ్యి పెన్షన్ డబ్బులు సరిపోతాయో సరిపో అనేటువంటి బాధపడుతుంటే అద్భుతమైనటువంటి భరోసా ఇస్తాడు. దాంతో ఇంకా హేమాడ్ పంత్ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎప్పుడు కూడా సాయి కథ శ్రవణంలోనే ఉండేవాడు. ఎవరైనా సరే తన ఇంటికి వచ్చి, లేకపోతే సాయి లీల పత్రిక కోసం లీలలు రాసి పంపించడం, ఆ లీలలను ఎంతో శ్రద్ధగా శ్రీ హేమాడ్ పంత్ చదివేవారు. అంత నిబద్ధతోటి నియమంతోటి హేమాడ్ పంత్ ఒక గొప్ప యజ్ఞాన్ని, మామూలు విషయం కాదు, కొన్ని తరాల వారికి ఏ తరం వారు చదివితే ఆ తరానికి అది నప్పేలాగా, ఆ తరానికి అది ప్రతిబింబించేలాగా అద్భుతమైనటువంటి చరిత్రను మనకు ఆయన అందించారు. అటువంటి మహానుభావుని గుర్తు చేసుకునేటువంటి సందర్భం నవంబర్ 26. ఆ రోజుకు సరిగ్గా 88 సంవత్సరాలు శ్రీ సాయి సచ్చరిత మరాఠీ OVT OV గ్రంథం మనకంది. అటువంటి గ్రంథాన్ని స్మరించుకోవాలి. ఆ గ్రంథానికి ఆద్యుడైనటువంటి శ్రీ హేమాడ్ పంత్ను మనం స్మరించుకోవాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.
చరితమూల గ్రంథానికి వసంతోత్సవం మనహేమర్పంతుకు ప్రేమోత్సవం సాయి భక్త కీర్తి కిరీటం మనహేమర్పంతుకు సాయి టీవీ ప్రేమోత్సవం ప్రేమోత్సవం.